ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజతో కలిసి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా పింఛన్లు అందించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ పెన్షన్లను అందజేశారు. అనంతరం నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు అధికారులు యాక్చువల్గా ఇంటింటికి పోయి తెల్లవారుజాము 6 గంటల నుంచే పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం 3వ సారి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు, ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. అందరూ అయితే 2వ తేదీ ఇస్తామన్నారు. 2వ తేదీ ఇస్తాం అని నాయకులు చూసిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు. మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకొని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు, వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఉదాహరణకి మున్సిపల్ శాఖ, నా శాఖలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి గాను మొదటి 6 నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు. ఎట్లా వాడేశారో కూడా తెలియదు. అవి మున్సిపాలిటీస్కి, లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మనకు రావాల్సిన ఈ జిఎస్టీ వాటి రావాల్సిన 43% రేషియోలో లోకల్ బాడీస్కి ఇస్తారు. వాటిలన్నీ వాడేశారు. 454 కోట్లు మున్సిపాలిటీస్కి ఇవ్వాల్సిన దాన్ని వాడేశారు. 900 కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సింది, అది వాడేశారు. అయితే ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంగ్త్న్ కావాలి. పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, నగర పంచాయతీ అయినా స్ట్రెంగ్త్న్ కావాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయినా 454 కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్కి రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ త్వరలో రాబోతుంది. అంటే ఈ ఇచ్చిన లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన ఏదైతే 454 కోట్లు కేంద్రం ఇచ్చిందో దాన్ని మున్సిపాలిటీస్కి కానీ వాళ్ళ అకౌంట్లో వేస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మరొక 454 కోట్లు ఇస్తుంది. అది ఎప్పుడుది? లాస్ట్ సెప్టెంబర్ టు మన మార్చి వరకు. వాళ్ళు అది రిలీజ్ చేస్తేనే మళ్ళా మున్సిపల్ అకౌంట్స్లో వేస్తే మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళా ఇంకో 454 వస్తుంది. దీనికి ఏ మ్యాచింగ్ ఫండ్ లేదు. అసలు మ్యాచింగ్ ఫండ్ లేదని ఎవరు వదులుకోరు. 2014-19 దాకా నేను మినిస్ట్రీ చేస్తే ముఖ్యమంత్రి గారు రాజు నారా చంద్రబాబు నాయుడు మన తరిమా ఢిల్లీకి, పోండి మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ నేను ఇస్తాను. అసలు మ్యాచింగ్ ఫండ్ అవసరం లేని వాటికి యాక్చువల్గా వాడు వదిలేశారంటే అసలు గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి వస్తుంటే వాళ్ళ ప్రజల అవసరాలు ఆయనకు తెలిస్తే ఏం చేయాలని తెలిసేది. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలా, ఆయన కేవలం ఇంట్లోనే కూర్చున్నాడు. అందువల్ల ప్రజల అవసరాలు తెలియలా.
అందువల్ల వచ్చే డబ్బులు కూడా పోగొట్టారు. ఇలా జరిగింది. అదేవిధంగా అర్బన్ హౌసెస్ టెస్ట్ కోర్స్ తీసుకుంటే 2014-19 దాకా నేను మొత్తం 9 కోట్ల హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశాను. అందులో 7 కోట్ల హౌసెస్కి యాక్చువల్గా క్లియరెన్స్ వచ్చింది. అంటే అవి కట్టాలంటే ల్యాండ్ కావాలి. 5 లక్షల హౌసెస్కి ల్యాండ్ తీసుకున్నాం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి. 5 లక్షల హౌసెస్లో 4,74,000 టెండర్ పిలిచాం. పిలిస్తే గత ప్రభుత్వం అట్లన్నిటిని నాశనం చేసి ఆఖరికి 2,61,000 కడతామని 2,61,000 లిమిట్ చేసింది. నేను తెచ్చింది 9 లక్షలు తెచ్చి 7 లక్షలకి ప్లాన్ చేసి సైట్స్ చూడమని, అందులో 5 లక్షలకి 4,74,000 టెండర్ కూడా ఇచ్చేసాం. ఇస్తే వాటిని 5 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే దాన్ని 2,61,000 కుదించేసేసి మిగతా అవసరం లేదని క్యాన్సిల్ చేసి అవి కూడా చేయలా. పని ఆ 2,61,000 చేసినట్టే కూడా చేయలా. మేము ఏదైతే పూర్తి చేసినామో అవే 2014-19 దాకా. ఇలా గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది. పరిపాలన తెలియక గత ముఖ్యమంత్రి ఒక ఈగోతో ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎప్పుడు జైల్లో పెడతామా, ఎవరిని ఏం చేస్తామని ఆలోచన తప్పితే పరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి, అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి. రెండు పోయినాయి. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే సంక్షేమానికి పెద్ద పేటిస్తూ అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుపోవటం చేశారు. ఈరోజు నెల్లూరులో 2014-19 దాకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటర్కి 1,100 కోట్లతో నేను బడ్జెట్ ప్రాజెక్ట్ తెచ్చాను. ఆల్మోస్ట్ 85% 90% అయింది. ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వం ఆపేసింది. అండర్గ్రౌండ్ సివరేజ్ అయితే అసలు టచ్ చేయలా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ అయితే ఈ పక్కనుండే ఈ కాలువలో ఉండే మురికి అవసరం ఉండదు. అన్ని నీళ్లు భూమి లోపల వెళ్ళిపోయాయి, దోమలు ఉండవు. వర్షాకాలం మాత్రమే ఆ డ్రైన్స్ పని ఉండేది వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి. దాన్ని ఈరోజు 11:30 మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు లేకపోయినా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసి ఈరోజు దాన్ని టేకప్ చేయమని ఆ కన్సర్న్ నాడు పిలిచాను. ఈరోజు 11:30 దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 5 STPలు ఉన్నాయి. ఎస్టీపీ వైజ్ రూరల్లో 1 STP, సిటీలో 1 STP, 2 STPలు ఉండే దగ్గర 2 దగ్గర వర్క్ స్టార్ట్ చేయమన్నాను. 1 by 1 చేస్తూ ఏదైతే ఎలక్షన్లో ప్రజలకి చేసామో ఆ వాగ్దానం ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నెల్లూరులో నారాయణ గారి నాయకత్వంలో ఒక్కరోజు ముందే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది చరిత్రలో లేదు. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నానా ఎన్నో నాటకాలు ఆడారు. మొత్తం వీళ్ళు వాలంటీర్లు ఆపేశారు, ఇవ్వటం లేదు, అవాతాత క్యూలు నిలబడాల్సి వస్తుంది, ఇదే రేపు తెలుగుదేశం వస్తే అని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడారు. కానీ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, అన్నీ తెలుసు, అవన్నీ నమ్మలేదు. ఈరోజు వాలంటీర్లు లేకపోయినా ఈరోజు మొత్తం అధికారులతో ఈ జిల్లాలో ఆ మంత్రులు పనిచేస్తున్నారు. మా సరే మా నారాయణ గారు అయితే 5:50 స్టార్ట్ అయ్యి ఈరోజు పంచడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డబ్బులు మొత్తం ఖజానా ఖాళీ అయినా కూడా ఇన్ని రోజులు ఆగిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఈరోజు నారాయణ గారు టెంకాయ కొడుతున్నారు. అదే రకంగా ఇన్ని రోజులు ఆగిపోయినటువంటి వాటర్కి కూడా రేపు టెంకాయ కొడుతున్నారు. రెండు స్టార్ట్ అవుతున్నాయి పనులు. ఇన్ని కూడా నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదే రకంగా నెల్లూరు సిటీని ఆయన దృష్టిలో అవినీతి రహిత సిటీగా చేయాలని, నెల్లూరుని అందమైన సిటీగా చేయాలని చెప్పి నారాయణ చేసే కోరికలు తప్పకుండా తీరాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎప్పుడూ ప్రజల్లో పనిచేసే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రం ఒక మంచి పరిపాలన అందిస్తుంది. డబ్బులు ఖాళీ అయినా ఎట్ట ఆదాయం పెంచుకోవాలి ఆయనకు తెలుసు. ఆయనలో ఉండేటువంటి తెలివితేటలతో ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.